ఇంకో పక్కన ఇక్కడ కూడా దేశం మీరు చూస్తే తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం మొన్న కూడా ఏదో పేపర్లో చూశాను, ఏదో ఇక్కడ వరస్తా ఉందని అసెంబ్లీలో. పాపం బీజేపీ వాళ్లకు వర్షం పడితే ఇక్కడ వరస్తా ఉందని గొడుగులు వేసుకొని వస్తారు. మీరు రెయిన్ కోట్ గొడుగు వేసుకొని వస్తారు, మీరు గొడుగేసుకొని వస్తారు కాదు, మిమ్మల్ని కృష్ణానదిలే తీసుకుపోవాలి. ఒక మూడు సార్లు ముంచితే అప్పుడు పుణ్యం వస్తుంది మీకు, మీ పాప ఆలోచనలన్నీ పోయి పుణ్యపు ఆలోచనలు వచ్చే పరిస్థితి వస్తుంది. పని చేయాలి మిమ్మల్ని. అందుకనే ఓసారి అలాంటి జరిగితే ఇది వస్తుంది. మీరు క్వాలిటీ చూసిన తర్వాత మీరు కట్టిన ఏ బిల్డింగ్ల కంటే తక్కువ టైంలో కట్టిన క్వాలిటీలో ఎక్కడ లోపం ఉందండి? ఈవెన్ సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంటర్నేషనల్కి వచ్చిన వాళ్ళు, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. ఇంత రికార్డ్ టైంలో మీరు కంప్లీట్ చేశారంటే మేము వస్తే కూడా మీరు ఇదే టైం మెయింటైన్ చేయమంటారని భయపడే పరిస్థితి ఉందని నేను మీకు తెలియజేస్తాను. అది తెలుగుదేశం పార్టీ ఎవరు వచ్చినా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ పెట్టి నాణ్యతలో ఎక్కడా రాజీ లేదు, పోటీలో కూడా రాజీ లేదు, టెక్నాలజీ కూడా రాజీ లేదు. అలాంటి బిల్డింగ్స్ కడితే దాన్ని కూడా వంక పెడతారా మీరు? అంటే ఎంత కసి మీకు, ఎంత విషం, కసి కంటే విషం, విషం చిమ్ముతున్నారు మీరు. అంటే బాధపడిపోతున్నారు, ఏంటి మా కాళ్ళ దగ్గర వీళ్ళు ఉండాలి, తెలుగు జాతి మీ కాళ్ళ దగ్గర ఉండాలండి. నేను అడుగుతున్నా సమానంగా చూడండి, నేను పోని ఆలోచన చేయొద్దండి, అది మంచిది కాదు. ఒక జాతిని ద్వేషించడము, చిన్నచూపు చూడడము ఆ జాతికి మంచిది కాదు. ఇప్పటికే చాలా ఉండెడ్ సోల్జర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం ఇంకా మంచిది కాదు. ఇంత మునిపి ఏం జరిగిందో చరిత్ర మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దిశ పెనమాక ల్యాండ్ ఎక్వేషన్ కట్టుబడుతున్న ఎమ్మెల్యే కనీసం దారి కూడా డంపడతారు. దిశ నేషనల్ హైవే కలపకపోతే ఈ రోడ్డు అంతా వేసిన తర్వాత ఆ బిట్టు కలపకపోతే ఏమవుతుంది దిశ? దానికి అడ్డంపడతారు, కోర్టుకు పంపిస్తారు, విభేదిస్తారు. అంటే అడుగు అడుగున ఎన్ని అడ్డంకులు ఇవ్వాలన్నా అంత అడ్డంకులు. స్విస్ ఛాలెంజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి కోర్టుకు వెళ్తాడు, స్టే తీసుకొస్తాడు, అక్కడి నుంచి దాన్ని మళ్ళా కరెక్ట్ చేసుకో ముందు పోయే పరిస్థితి. ప్రధానమంత్రి వస్తే అపోజిషన్ పార్టీ లీడరు ఎంత కసి, ఎంత బాధ, రాజధాని పైన ఎంత విషయం గమ్ముతున్నాడు. ఆ ఫంక్షన్కే రాడు, మా మంత్రులు పోతే అవమానం, వాళ్ళ ఇంటి దగ్గర పోతే కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తిరిగి పంపించే పరిస్థితి. వరల్డ్ బ్యాంక్ లెటర్ల దిశ మొన్న నేను పోతే ఆ వరల్డ్ బ్యాంక్ ఎండీ అంటుంది సింగపూర్లో కలిస్తే అన్నీ బాగున్నాయి, పిటిషన్లు వచ్చే మా ప్రొసీజర్ ప్రకారం మేము ఏదో చేయాలి తప్ప మీ మీద మాకు ఒక విశ్వాసం ఉంది, తప్పకుండా తొందరలో డిస్పోజ్ చేసి లోన్ ఇప్పిస్తామని వారు చెప్పే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఈరోజు కానీ ఈ విశ్వాసం లేకపోతే మా మీద మీరు చేసే విషప్రచారం కానీ, మీరు చేసే దుష్ప్రచారం కానీ, మీరు పెట్టే పిటిషన్ల వల్ల ఒక అడుగు ముందు చేసేవాళ్ళమండి. ఒక పక్క మీరు చేసే అడ్డంకుల్ని తప్పించుకోవాలా, ఇంకో పక్క మీరు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా, ఇంకో పక్క అభివృద్ధి చేయాలా. అయినా కూడా వదిలిపెట్టాం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం, అమరావతి బ్రహ్మాండమైన సిటీ కడతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు.